महिला राष्ट्र अध्यक्ष मोदी सारी आवश्यक वार अमूल्य सदेश పక్కకి జరగండి పక్కకి జరగండి అని మా అన్నలు ఎంతకెళ్ళి చెప్తున్నా కూడా ఒక్క మహిళ కదలలేదు అది మహిళలకు ఎప్పటికైనా సరే ఉండే నిబద్ధత వికాసం మహిళా సాధికారత మహిళా భద్రత మహిళల కోసమే ఈ పార్టీ పుట్టింది మహిళల కోసమే ఈ పార్టీ ఇన్ని రోజులు ఉన్నది ఇక ముందు కాలం వరకు కూడా జై తెలుగుదేశం పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పక్కకి నరసింహ గారికి फायर ब्रांड पेदपल्ली पार्लमेंट अध्यक्ष सभा की अध्यक्षता वह संजय गारी अल्लू कृष्णमाचार्य गारी आनंद गारी आरिस गारी लोकल नायक अंदर की पेर्ब क्षमता अंदर अला महिला राष्ट्र कार्यवर्गी पेदपल्ली पार्लमेंट लक्ष्मी गारी कलावती गारी शरीफा गारी अंदर महिला सोदरी मन की ना अल की तम की अंदर की वी नमस्कार इवा पेदपल्ली पार्लमेंट सवेशा की मम्मी पीचने मुंदर धन्यवाद एंकंटे वस्तू वस्तु वर्ष पड़ती एंतमो एम चेस्ो असलो एटोटे लपल की रागने कलर कलर का आड़बिडल अंदर चीरल कटको मेलो पसप कंवा वेसको एक् पचंदन पसपतन कनपड़ताे निजा मन की चला चला आनंद को दूर इक पसप जे चूस ये कार्यक्रम मन चेयरना सर इंतकली मन पनी चेयरना मोटमोद मन पनीम पसपड़ता अच्छे इवा रोजना तलूद पार्टी पुनर्वैभवा खचिता मोदी చెప్పేదైతే ఉన్నదో మొదట అడిగేదైతే ఉన్నదో పెద్దపల్లి పార్లమెంట్ ని పసుపుమయం చేస్తూ సంజయ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఇవాల ఒక కార్యక్రమం ఇక్కడ పెట్టాలనుకున్నారో ఖచ్చితంగా వారికి ముందరగా ధన్యవాదాలు ఇందాక నరసింహరావు చెప్పినట్టుగా అసలు మహిళ అనేటువంటి పదానికి నిజంగా అర్థాన్ని ఇస్తూ ఆ మహిళ అనేటువంటి ఒక పదానికి ఒక బలాన్ని చేకూర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇందల్లో మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే చాలా సందర్భాల్లో అసలు మహిళలకు ఏ మాత్రం ఎక్కడ హక్కులు లేకపోతే అన్న ఎంటిఆర్ గారు ఆరాధన అందరం పెద్దైనా చిన్నైనా అందరం కూడా ఎంతో ప్రేమతో పెంచుకునేటువంటి మన అన్న ఎంటిఆర్ గారు ఆస్తిలో సగ భాగం మహిళలకు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి అట్లనే ఇందాక నరసింహరావు చెప్పినట్టుగా రూపాయి రూపాయికి కూడా ఇందల్ల కష్టాలు పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆడబిడ్డలకి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు ఉండాలి వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక చైతన్యం మొత్తం సమాజానికి పాకాలి అని చెప్పి మహిళా సాధికారత కోసం ప్రతి క్షణంలో ఎక్కడికక్కడ పని చేసుకుంటూ వచ్చేటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పొదుపు సంఘాలను పెట్టింది ఇప్పటికీ కూడా ప్రతి పార్టీ మనం ఏమనుకున్నా సరే ఫస్ట్ వచ్చి ఓట్లు అడగాలంటే ఎక్కడికి పోతారు ఊళ్ళల్లో ఉండేటువంటి ఆ ద్వారా సంఘాల దగ్గరికే పోయి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం అవునా నిజంగా మనం మాట్లాడుకుంటాం అట్లాంటిది ఈ పార్టీలు ఏవైతే తర్వాత వచ్చినటువంటి పార్టీలు జాతీయ పార్టీలు అన్ని కూడా మహిళల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయి అయినా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఓటు బ్యాంకుగా కాకుండా మహిళల సాధికారత కోసం ఎంత మనం కృషి చేయాలి మహిళల భద్రత కోసం ఎంత కృషి చేయాలి అని మాత్రమే పనిచేస్తున్నారు పదవులు ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ఓటు పట్టా పడకపోయినా రాష్ట్రంలో మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటది ఆ మహిళకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతుంది ఇది మన నాయకుడు మనకు నేర్పినటువంటి ఒక పాఠం దాన్ని ఇప్పటి వరకు ఆచరిస్తున్నాం ఇంకా ముందు కూడా ఆచరిస్తాం ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే విజ్ఞప్తి నాది మహిళలకి విద్య వైద్యం సాధికారత అన్నిటికీ ఆర్థిక స్వావలంబన ప్రతి ఒక్క దానికి కూడా కృషి చేసినటువంటి పార్టీగా ఇవాటి రోజున మహిళలు మళ్ళీ కూడా ముందంజలో ఉండాలి మనం అధికారం మన చేతిలో పెట్టుకోవాలి అనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తనే అది
సాకారం అయితే ఒక్క ఒక్క నిమిషం పెద్దమల్ ఇంత మంది ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు కూర్చుంటారు ఓటు గిన్ తీస్తామంటారు అంతే అయిపోయా ఓట్ అయిన తర్వాత కేర్ కదా దుకాణం బంద్ ఆయెవడో మనం ఎవరు అంతే కదా కానీ మీకు ఏదైనా కష్టం ఉందంటే మాత్రం మా సోదరుడు సంజయ్ అన్న లాంటి వాళ్ళే వస్తారు నిలబడతారు ఎక్కడికైనా సరే నాకు చాలా గుర్తు నా తెలుసు నెల రోజుల ముందర కావచ్చు ఒక ఆడబిడ్డ ఇల్లు మారిపోతే పోయి నుంచుని అక్కడ ఆర్థికంగా ఆడబిడ్డకి సాయం చేసినటువంటి వ్యక్తి సంజయ్ అన్న ఇట్లాంటి నాయకుల్ని కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే చేస్తారు ఇంకే పార్టీలో చూడరు ఎందుకంటే ఈ పార్టీ నేర్పేటువంటి సంస్కారం అది అందుకే మళ్ళొక్కసారి పెద్దలు వచ్చారు ఖచ్చితంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి మనం ఎట్లా గట్టిగా చేసుకోవాలి అనేటువంటిది ఆలోచించుకుంటేనే ఈ సభాముఖంగా పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ గారికి ఒక విన్నపం మహిళా కమిటీ ఏదైతే ఉన్నదో అతి త్వరగా మీరు ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ అయితేనే మహిళలకు ఏదైనా చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా మహిళా కమిటీ అనేటువంటిది అతి త్వరగా పార్లమెంట్ కమిటీ వేసుకొని రాష్ట్ర స్థాయిలో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దానికి మీరు ఇప్పటివరకు ఇక్కడ నుంచి ఏదైతే వెన్నుదన్నిస్తున్నారో ఇంకా దాన్ని ఇంకా ఉధృతపరచాలని రాష్ట్రంలో మహిళలకు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి ఏ వర్గానికైనా రైతులకు కానివ్వండి ఏ వర్గానికైనా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ప్రతి చోట వెళ్ళి పోరాటం చేద్దాం దానికి ముందటి అడుగు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పడాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటాము మరొక్కసారి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణికి ప్రతి ఒక్క సోదరుడికి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఒక్కటే మాట జై తెలుగుదేశం ఇదే మన నినాదం పసుపు జెండానే మన జెండా మరొక్కసారి అందరూ కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం చివరిగా అదే ఇద్దరు